జీతం వెంటనే చెల్లించాలని హెచ్బిటిలు సమ్మె చేపట్టారు. జీతం లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందన్నారు. గత 7 నెలలుగా జీతాలు లేకపోవడంతో హెచ్బిటిల జీవితాలు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్రంలో 194 ఆదర్శ పాఠశాలలు ఉండగా వాటిలో 19 పాఠశాలలు కేవలం హెచ్బిటిలతోనే నడుస్తున్నాయి. గత సంవత్సరం ఆగస్టు 27 నుంచి ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు ఈ 19 పాఠశాలల్లోనే హెచ్బిటిలు ఆన్లైన్ తరగతులు చేపట్టారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. కానీ అప్పటి నుండి ఎలాంటి జీతం లేక హెచ్బిటిలు అంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో సమ్మెకు దిగామని హెచ్బిటిలు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతం వెంటనే విడుదల చేసి హెచ్బిటిల జీవితాల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు విద్యార్థులు నష్టపోతున్నారు తెలిసి కూడా సమ్మెకు దిగడం బాధాకరం. మా కుటుంబాల దుష్టితి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తే తిరిగి వెంటనే విధుల్లోకి చేర్తాం. బకాయి వేతనాలు వెంటనే బకాయి వేతనాలు వెంటనే.